నాకు కూడా లైఫ్లో ఎన్నో ఇన్సల్ట్లు అయినాయి ఆ ఇన్సల్ట్ల వల్లనే ఈరోజు ఇట్లుంది అనిపిస్తుంది లైఫ్ బికాజ్ మాకు ఒక నానో కార్ ఉంటుండే నానో కార్ మీద మస్తు లవ్ ఉంటుండే నాకు మా డాడీ కష్టపడిగా ఉన్నాడు రెంటింక్లో ఉంటుంటి మీ నానో కార్ ఉంటుండే మాకు సొసైటీలో ఎక్కువ ఇస్తుంటారు అంటే రెస్పెక్టు అంటే ఏమి ఇవ్వకుండ్రి మా సిస్టరేమో అంటే మేము మంచినే మాట్లాడుతుంటే నవ్వుకుంటుంటే అయితే కూడా నవ్వు మంచి మాట్లాడడం ఇంపార్టెంట్ కాదు ఓన్ హౌస్ ఉండాలి మంచి పెద్ద కార్ ఉంటేనే రెస్పెక్ట్ అని నాకు తర్వాత తర్వాత అర్థమైంది మా మమ్మీ కూడా చాలాసార్లు ఫంక్షన్కి నేను పోను రా పోనురా వద్దురా మీరు పోండి డాడీతో పాటు అంటుండే ఎందుకంటుండేనో అర్థం కాకుండే అంటే చేతికి బంగారం గాజులు లేవు మెడల బంగారం గొలుసు లేదు అని మస్తు ఇన్ఫీరియర్ ఫీల్ అవుతుండే అంటే మమ్మీ ఒకటి రెండు మూడు సార్లు పోయి చూసింది పోయినాక అక్కడ ఇన్సల్ట్ అయినాక తర్వాత పోవడం బంద్ చేసింది వాళ్ళకి పైసలు పెట్టాలి పెళ్ళి కూతురుకో పెళ్ళికొడుకు అది పెద్ద గిఫ్ట్ తీసుకోపోవాలి మా దగ్గర అని పైసలు ఉండకుండా వచ్చిన వాళ్ళందరూ పలకరి ఇవ్వకుండ్రి దూరం దూరం జరుగుతుండ్రి అంటే డబ్బుకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారా ఎందుకు ఇట్లా చేస్తుండ్రో నాకు ఆ ఏజ్లో అర్థం కాకుండా కానీ నానో కార్లో పోతే కూడా ఎప్పుడైనా అనంతపూర్కి బెంగళూరు పోయినప్పుడు ఇంత దూరం ఎక్కడొచ్చిండ్రు పెళ్ళిపోలే మీ ఇంజిన్ ఇట్లా నానోళ్ళు ఇంత దూరం వచ్చిండ్రు మీరు గ్రేటు అసలు ఏంది ఇంత హైలైట్ అని ఎక్కరిచ్చినట్టు సర్కాస్టిక్గా గా మాట్లాడుతుండే ఆ రోజు డిసైడ్ అయినా మంచిగా మేము కూడా పైసలు సంపాదించాలి పైసలకే ఉంది రెస్పెక్ట్ అనిపించింది అండ్ మా అన్న అయితే మస్తు హైలైట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంతా తీసుకొని ఏమో ట్రై చేస్తుండే డిఫరెంట్ థింగ్స్ తర్వాత నేను కూడా జాబ్ వదిలేసినాక మా ఇద్దరి మధ్యలో కూడా డిస్కషన్స్ కొంచెం అట్లనే ఉంటుండే అంటే మా ఇంట్లో కూడా మమ్మీ డాడీ వీళ్ళందరూ అంటుండ్రు సొంత ఇల్లు సో మంచిగా సక్సెస్ కాంట్రా మీరు జాబులు కూడా వదిలేసిండ్రు కదా ఇది చేయను అది చేయనురా అంటుండ్రీ అండ్ ఫార్చునేట్లీ టుడే వీ హ్యావ్ ఏ వెరీ గుడ్ కార్ బెంజ్ అన్నా ఆడి అన్నా బిఎండబ్ల్యూ అన్నా కొనుక్కుందాం అనుకున్నాం అంతకన్నా మంచి కారే కొనుక్కున్నాము రేంజ్ రోవర్ అని అక్కడ షోరూమ్కి పోయినాక కూడా ఆయన ఎవరైతే కారు అమ్ముతుంటారో వాళ్ళు ఎంప్లాయ్ అయితే చూపిస్తుండే ఇది తీసుకోండి అది తీసుకోండి అన్నాడు తర్వాత ఆయన ఇంటర్వ్యూ లాగా చేసిండు మీకు ఎందుకు ఇంత పెద్ద కారు ఇంత చిన్న ఏజ్లో మీకు అవసరమా అని ఆయన కూడా సర్కాస్టిక్గానే అన్నాడు నేను అన్న మస్తు పైసలు వస్తున్నాయి మాకు ఏడదాసి పెట్టుకోవాలో అర్థమైతే లేదు అందుకే కొంటున్నాము నేను ఇష్టం ఉంటే అమ్ము లేకపోతే లేదు అని చెప్పిన అండ్ తర్వాత వాళ్ళు కారు మాకు మస్తు డెలివరీ ఇచ్చిండ్రు మంచిగా అంటే సంతోషంగా మంచిగా ఉంది బట్ నాకు ఒకటి అనిపిస్తుంది అంటే మనుషులు ఎట్లుంటున్నారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఉంటున్నారు ఇప్పుడు మీకు ఒక చిన్న కథ చెప్తా ఈ కథలో ఏమవుతుందంటే ఒక చిన్న పిల్లోడు ఉంటాడు పెయింటింగ్ వేస్తాడు పెయింటింగ్ వేసి రోడ్ పైన పెడతాడు ఈ నా పెయింటింగ్లో ఎక్కడెక్కడైతే మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేయండి అని పెడతాడు ప్రతి ఒక్కరు వచ్చి ఒక రెడ్డు పెన్ను అక్కడ పెట్టింటాడు పక్కన ఇక్కడ రాంగ్ ఉంది ఇక్కడ రాంగ్ ఉంది ఇక్కడ రాంగ్ ఉంది అని మొత్తం ఐడెంటిఫై చేస్తారు ఆ పిల్లోడు మస్తు బాధపడతాడు ఇంటికి తీసుకుపోయి అరే ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయా ఏంది ఇది అని బాధపడుతుంటే వాళ్ళు డాడ్ అంటాడు అరే మళ్ళీ తీసుకపోరా మళ్ళీ పెట్టు ఈసారి ఏం చేయంటే అంటే మిస్టేక్స్ ఐడెంటిఫై అని రాయకు మళ్ళీ నీ దగ్గర నీ పెయింటింగ్లో ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ కరెక్ట్ చేసి వాళ్ళకే ఒక పెయింటింగ్ దించామండ్రా అక్కడ పెట్టిరా అంటే సరే అని పోయి పెడతాడు రీడ్రా దిస్ పెయింటింగ్ అని పెడతాడు మళ్ళీ డ్రా చేయండి మీరు మిస్టేక్స్ ఉన్నాయి మస్తు దీంట్లో అంటే ఒక్కరు కూడా డ్రా చేయరు ఇక్కడికి కథ అయిపోయింది ఎంత హైలైట్ నీతుందంటే ఈ కథలా అంటే మన లైఫ్లో కానీ మనం చేసే పనిలా కానీ మిస్టేక్స్ వెతకాలంటే ఇక్కడ దొరుకుతాయి ఈజీగా వెతుకోవచ్చు ఇక్కడ తప్పు చేస్తున్నావు అక్కడ తప్పు చేస్తున్నావు అని చెప్పొచ్చు కానీ ఆ తప్పులు చేయకుండా మనం చేసే పని మనకన్నా మంచిగా ఎవరికన్నా చేయమంటే ఎవరికి చేత కాదు మళ్ళీ సో మన లైఫ్ ఆ లాగానే ఉంటుంది అండ్ ఏం బాధపడాల్సిన అవసరం లేదు